హలో అందరికి నమస్కారం. ఈరోజు మన ఆదివారం మధ్యాహ్న భోజన పథకంలో చేసుకున్న వంట రొయ్యల బిర్యానీ. రొయ్యల బిర్యానీతో పాటు మనం స్వీట్ ఐటెం తయారు చేసుకున్నాం, అది క్యారెట్ పాయసం లేకపోతే క్యారెట్ హల్వా కూడా అనొచ్చు. రెండింటికి మధ్యలో ఉంటుందండి ఇది. ఇప్పుడు ఈ రొయ్యల బిర్యానీ ఎలా చేసాము, దాని తయారీ విధానము, కావాల్సిన వస్తువులు, దాని తర్వాత క్యారెట్ పాయసం ఎలా తయారు చేసాము, దాని వస్తువులు మీకు చెప్తానండి. రెండు కూడా చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదండి, ఇది మనకు కావాల్సిన వస్తువులు. రొయ్యలు తీసుకున్నాం, ఉప్పు, ధనియాల పౌడరు. దాని తర్వాత మనం చూడాల్సింది అల్లం వెల్లుల్లి కొద్దిగా దంచింది, కారం, తర్వాత పసుపు, కొద్దిగా గరం మసాలా. ఇవేనండి కావాల్సిన వస్తువులు. ఇప్పుడు మనం చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ రొయ్యల్లో ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ధనియాల పొడి, ధనియాల పొడి తర్వాత కొద్దిగా మనం తీసుకున్న గరం మసాలా వేసుకున్నామండి. గరం మసాలా తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత మనం తర్వాత ఇప్పుడు కారం కొద్దిగా ఒక స్పూన్ వేసాను నేను. మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీకు సరిపడేంత. దీని తర్వాత మన దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఉంది కదండి, అది వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్లో రెండు స్పూన్స్ పెరుగు వేసుకుందామండి. ఒకటి కానీ రెండు స్పూన్ సైజ్ బట్టి. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్నాం, బాగా కలుపుకోవాలి. పెరుగు, అల్లం వెల్లుల్లి అన్ని పొడులు బాగా కలిసేటట్టు మనం కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత వచ్చిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకుందాము. నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఆ ఉల్లిపాయలు మనం కళాయిలో వేసుకొని వేపడం స్టార్ట్ చేయాలండి. వేపడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఎవ్రీ 2 మినిట్స్ చూస్తూ కలుపుతూ ఉండాలి. ఇంకా తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు నేను మామూలుగా ఫుల్ కరివేపాకు వేయను, కట్ చేసి వేస్తే బాగా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. రెండవది మనం తీసి పక్కన పెట్టడానికి ఉండకుండా మనం తినడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇది చాలా మంచిది కాబట్టి హెల్త్కి. నేను ఎప్పుడు కరివేపాకు ఇలా వేస్తూ ఉంటాను. మళ్ళీ కరివేపాకు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కొద్దిగా ఒక రెండు టమాటాలు కట్ చేసి మన ఫ్రై చేసిన ఆనియన్స్లో కలుపుకుందాము. ఇంకా టమాటాలు వేసిన తర్వాత కూడా మనం బాగా మిక్స్ చేసుకుంటూ వేగేటట్టు చూసుకోవాలి. బాగా వేగిన తర్వాత చూడండి, టమాటా మొత్తం మ్యాష్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. గుండెగా మ్యాష్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల మిశ్రమము ఇందులో కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత అదే వేసుకున్న తర్వాత జాగ్రత్తగా రొయ్యలు విరిగిపోకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకుంటూ కొద్దిగా వేడెక్కిన తర్వాత, అంటే మనం ఉల్లిపాయలు టమాటా మిశ్రమం మన రొయ్యల మిశ్రమంతో కలిసేటట్టు చూసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం అందులో కొద్దిగా నీరు వేసుకోవాలండి. చాలా చాలా కొద్దిగా నీరు వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసిన తర్వాత చూసారు కదండి బాగా ఉడుకుతుంది. రొయ్యలు ఉడకడానికి చాలా టైం పట్టదు, ఒక 15 నిమిషాలు సరిపోతుంది ఉడకడానికి. మీరు మనం ఇది బిర్యానీ గురించి చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా దగ్గర అయ్యేటట్టు చూసుకోండి. కూర అయింది కదండి, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాము. మళ్ళీ కళాయి వేడ్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో మనం సన్నగా తరిగిన ఆనియన్స్, మళ్ళీ ఉల్లిపాయలు, ఇది బిర్యానీ లేయర్స్లో వేయడానికండి. సో ఇది బాగా మనం వేపుకోవాలి. వేపుకొని చూడండి గోల్డెన్ బ్రౌన్కి ఫస్ట్ వస్తుంది, తర్వాత ఇంకొద్దిగా డార్క్గా చేయాలి. ఎందుకంటే చాలామంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, కానీ నాకు డీప్ ఫ్రై వల్ల ఆయిల్ వేస్టేజ్, నెక్స్ట్ హెల్త్ వైజ్ మంచిది కాదని చెప్పి నేను తక్కువ ఆయిల్తో బాగా గోల్డెన్ బ్రౌన్ కలరు, డార్కిష్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా వేపుకుంటాము. ఇవి వేపుకొని మనం చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది. చివరికి దీన్ని పక్కన పెట్టుకోవాలి, లేయర్స్లో వేయడానికి ఉపయోగించుకోవాలి. బిర్యానీ రైస్ వండేటప్పుడు కావాల్సిన పదార్థాలు అనేవి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజి పువ్వు, ఇంకా బే లీఫ్. తర్వాత మనకి లేయర్స్లో వేసుకోవడానికి కొద్దిగా పుదీనా, కొత్తిమీర,
బాగా దగ్గరగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలండి. అదేవిధంగా రైస్ మనం హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. దీని తర్వాత మనం బౌల్లో కొద్దిగా ఘీ వేసుకొని, ఘీ చూడండి బాగా వేడెక్కింది, ఇందులో మనం మసాలా డ్రై మసాలా ఐటమ్స్ వేసుకున్నాం కదా అది వేసుకుంటాము. అది కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని నీళ్ళు కలుపుకుంటామండి. నీళ్ళు కలుపుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఉప్పు, ఉప్పు తగినంత ఉప్పు అంటే ఒక గ్లాస్కి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటామండి. ఇదిగోండి బాగా నీళ్ళు మరిగాయి. నీళ్ళు మరిగిన తర్వాత మనం, నేను మామూలుగా ఈ మసాలా వస్తువులన్నీ బయటికి తీసేస్తాను, ఎందుకంటే ఫ్లేవర్ అంతా ఆల్రెడీ మన వాటర్లో మిక్స్ అవుతుంది కాబట్టి. అది అలా వదిలేస్తే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది పంటి కింద, సో అది కొంతమందికి నచ్చదు. సో నేను మామూలుగా ఇదంతా ఫిల్టర్తో తీసి పక్కన పడేస్తాను అనమాట. కరివేపాకు కానీ మొత్తం అన్నీ ఏమి ఉంటాయో మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు బాగా మరిగింది కదండి వాటరు. ఈ బాగా మరిగిన వాటర్లో మనం ఇప్పుడు రైస్, మనం నానబెట్టి ఉంచుకున్న రైస్, ఓన్లీ రైస్, నీళ్ళతో కాకుండా ఓన్లీ రైస్, మనం నానబెట్టిన రైస్ మన బాగా మరిగిన నీళ్ళలో వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ రైస్ ఉడకడానికి పెద్దగా టైం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మరిగిన వాటర్ కాబట్టి రైస్ చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు వాటర్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి. ఇప్పుడు అది బాగా మరిగింది చూసారా, రైస్ ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇక ఆల్మోస్ట్ 80% to 90% కుక్ అవుతుంది, కొద్దిగా వాటర్ మిగులుతుంది. ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకొని జస్ట్ కుక్కర్లో అడుగున కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి తర్వాత ఇప్పుడు లేయర్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ రైస్ వేస్తున్నాను నేను. రైస్ ఆ వాటర్ ఎంత శాతం వాటర్ ఉందో అది దాంతో కలిపి వేసుకుంటామండి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రైస్ 100% కుక్ కాలదు కాబట్టి కొద్దిగా వాటర్ కూడా దానిలో మాయిస్చర్ ఉండాలన్నమాట. సో అలాగే మన కొత్తిమీర, పుదీనా, ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్ కూర, మన రొయ్యల కూర ఒక లేయర్ వేసుకున్నాను. ఇది మొదటి లేయర్ అండి. ఈ మొదటి లేయర్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా అగైన్ రైస్తో నెక్స్ట్ లేయర్ వేసుకున్నామండి. ఆ రైస్ వాటర్తో కలిపి ఉంటుంది, దాని గురించి మీరేం గావరపడక్కర్లేదు. అదంతా రైస్ కంప్లీట్గా ఉడికిన టైంకి మొత్తం వాటర్ అంతా రైస్లో పీల్చుకుంటుంది అన్నమాట. అప్పుడు రైస్ కరెక్ట్గా అంటుకోకుండా అట్ ద సేమ్ టైం కంప్లీట్గా ఉడుకుతుంది. సో ఇలాగ మనం రెండో లేయర్ వేసుకున్నాం అండి. రెండో లేయర్తో నేను కర్రీ మొత్తం పూర్తి చేసేసాను. దాని తర్వాత మనం మిగిలిన రైస్ మొత్తం తీసుకొని ఇందులో వేసుకున్నాము. వేసుకున్న తర్వాత లాస్ట్లో మిగిలిన మన కొత్తిమీర, పుదీనా కట్ చేసిన పీసెస్, తర్వాత మన ఆనియన్, స్ప్రైడ్ ఆనియన్ పీసెస్, అవి కూడా మనం మిగిలిన టాప్ లేయర్లు వేసుకుంటాము. మీ దగ్గర సాఫ్రన్ ఉంటే సాఫ్రన్ మిల్క్తో కలిపి, కుంకుమ పువ్వు మిల్క్తో కలిపి దాన్ని కూడా మనం చుట్టూ వేసుకోవచ్చు కలర్ రావడానికి. ఇప్పుడు మనం కుక్కర్లో మొత్తం వేసేసాం లేయరు. ఇప్పుడు మనం కుక్కరు మూత పెడతామండి. మూత పెట్టి కరెక్ట్గా లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes పెడితే చాలండి. 10 to 15 minutes అయిపోయింది. ఇప్పుడు మనం మూత చేసి చూద్దాము ఎలా ఉందో. చూడండి, రైస్ కంప్లీట్ షేప్ వచ్చింది సరే, కంప్లీట్గా ఎక్స్పాండ్ అయింది, అంటుకోలేదు, కంప్లీట్గా ఉడికింది. ఇప్పుడు మనం గరిటెతో డైరెక్ట్గా పెంచేయకుండా ఒక సున్నితంగా మృదువుగా మనం టచ్ చేసి చూడండి. చూడండి, రైస్ అంటుకోలేదు, చాలా చక్కగా, వాటర్ ఏమీ లేదు, అలాగే రొయ్యలు మధ్యలో ఉన్నాయి అంతా. సో ఈ లేయర్స్ వల్ల ఏమవుతుందంటే మనం సపరేట్గా కలపక్కర్లేదు, మీరు తీసేటప్పుడే అంత చక్కగా జాగ్రత్తగా వస్తుందండి. మనం జాగ్రత్తగా తీసుకున్న రైస్ ప్లేట్లో వేసుకున్నామండి సర్వ్ చేసుకోవడానికి. దీంతోపాటు గుడ్లు ఉడకపెట్టుకుంటే మనం గుడ్లతో బిర్యానీ బాగుంటుంది కదండి, అలా తినొచ్చాను. చూసారు కదండి రొయ్యల బిర్యానీ తయారీ విధానం. మీ దగ్గర ఏదైనా సలహాలు, సూచనలు, లేకపోతే ప్రశ్నలు ఏమన్నా సరే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను మీకు వీడియోలో ముందుగా క్యారెట్ పాయసం చూపించాను, అది నా తర్వాత వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి. అంతవరకు సెలవు, ఉంటాను.